ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు అందరికి ముఖ్య గమనిక. మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు మా వీడియో మిస్ అవడం చాలా దారుణం. సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల కానీ లేదా గంట కొట్టకపోవడం వల్ల కానీ అది ఏర్పడవచ్చు. మరి అందుకే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే గంట సింబల్ని కొట్టండి, మిస్ అవ్వకుండా మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి. నేను అలాగే చేస్తున్నాను కాబట్టి మీరు అలాగే చేయండి. ఏం చేస్తున్నావు నాడు? అంతా పిచ్చి పిచ్చి చేస్తారు మొత్తం. ఏం లేదు, మన షాపే ఇది, ప్రో స్పేస్ ఈసీఎల్ ఉంది. నాకు బాగా ఇరిటేషన్, అందుకే సేల్స్మెన్కి వచ్చేసిన. ఇవాళ ఏం చేస్తున్నా మీరే చూడురి. అయ్య బాబోయ్, ఈరోజు అడంగా తెగ దొరుకుతుందంటరా, ఏమైనా బ్యాడ్ జరుగుతుందంటావా? ఇవ్వండినా బ్యాక్ కవర్స్. ఏ ఫోన్లో ఫోటో ఉందా? ఏ ఫోటో ఏంటి ఇందులో ఉన్నాయి చూడరా, అది ఇది కూడా వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, తెప్పిస్తాం. కొటేషన్ చేస్తా, చెప్తా. ఏంది వేరేది? కొటేషన్ ఆ ఫోన్ కొట్టేసి చెప్తా బ్రో, ఒక 2 మినిట్స్ చూస్తుండే, అది రాగానే మాట్లాడదాం. అది ఏదో బొమ్మ ఉంది, నాకేం తెలుసు, అది అనిమే బొమ్మ. నువ్వు రమ్మని రమ్మని అన్న, మీరు వేరే కామ్ కడతారా? మీరు వేరే కామ్ కడతారా? ఏం నటిస్తారండి? నువ్వు కొటేషన్ వేరే ఫోన్ కంటున్నావా? నేను దానికెందుకు పౌచ్కి స్టిక్కర్కి ఎందుకు కొటేషన్ అని నేను అనుకున్నా. ఏం కావాలి, ఏ ఫోన్ కావాలి? ఐఫోన్ 15 ప్లస్. అంటే ఈఎంఐలో తీసుకుంటా, మొత్తం తీసుకుంటా. 90,000 ఉంది, మనకు ఒక 70,000 అట్లా వస్తుంది. 70,000 నెట్ కాదు, ఈఎంఐలో. ఫస్ట్ ఒక 5,000 6,000 కట్టాలి. 5,000 అట్లా కట్టాలి, కాకపోతే మన బండి పేపర్లు అన్న ఇంటి పేపర్లు అన్న ఏమన్నా పెడితే. జోక్ కాదు బ్రో, సీరియస్గా. మరి మరి షూరిటీ ఉండాలి కదా 70,000కి. ఇప్పుడు మనది ఆధార్ ప్యాన్ వల్ల నాకు ఇన్కమ్ ఉండదు కదా. జోక్ అంటలే నేను నిజంగానే. అన్న మన దగ్గర ఎన్ని ఎన్ని ఇయర్లో మొన్న ఒక ఆయన బండి పేపర్లు పెట్టి తీసుకుండు. అదేం కాదు, నువ్వు ఆర్సీ ఇచ్చినావు అనుకో, ఒరిజినల్ పెట్టుకొని నీకు ఫోన్ ఇస్తాం. నువ్వు ఏమై అయిపోగానే తీసుకోవచ్చు, నువ్వు ఏమై అయిపోగానే తీసుకోవచ్చు. ఉన్నాయా మళ్ళీ ఇప్పుడు బండి ఉందా నీకు? బండి ఉంది, మళ్ళీ పెడతావు ఇప్పుడు? ఇప్పుడు ఒక ఉట్టి కొటేషనా? ఏం లేదు, అందుకే మీకు 70,000కి ఇస్తున్నా 90,000 ఫోన్. అంటే 128 GB 90,000 ఉందా? 128 90,000 లేదు. 128 ఎంత ఉంది? 50 ప్లస్, 15 ప్లస్. 85. నువ్వు ఎంతకు చూసినావు చెప్పరాదు. 80 చూసినావు కదా, మనం 50K ఇద్దాం. 80 చూసినావు కదా, మనం 50K ఇద్దాం. గుడ్ న్యూస్, నేను 50K సెట్ చేస్తా, కాకపోతే ఏమన్నా పేపర్లు కానీ షూరిటీ కానీ బండి ఆర్సీ పెడితే నీకు ఫోన్ ఇచ్చేస్తాం. లేదంటే మన ఇంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి జిరాక్స్ ఇచ్చినా సరిపోతుంది బ్రో. ఇది ఇది కనుక్కున్నా 2,000 అవుతుంది బ్రో. 2,000 అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కెట్ అయిపోయింది. ఫోన్పే చేసేయండి అక్కడ. ఆ కోడి ఫోన్పే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్ర ఉన్నదా రా బ్రో? నేను ఆర్డర్ చెప్పిన బ్రో, ఇప్పుడు వద్దా నాకు. అమౌంట్ అయితే చెప్పాలి కదా బ్రో, 2K అంటే పౌచ్కి 2K పెడదురా. పౌచ్ కాదు బ్రో, స్టిక్కర్కి. నువ్వు ఫోన్ 10,000 పెట్టినప్పుడు, ఇప్పుడు ఇది ఫ్రీ బ్రో మన దాంట్లో. నువ్వు స్పెషల్ ఆర్డర్ పెట్టినావు కదా, ఏంట్రా ఇది? 2,000 ఎందుకు ఉంటుంది బ్రో అది? 2,000 ఎందుకు ఉంటుంది బ్రో అది? ఎంత ఎంతనా? 2,000 ప్రింట్ చేసి ఇస్తాం కదా. మొత్తం ప్రింటింగ్కి 200, దానికి 300. మొత్తం ప్రింటింగ్కి 200, దానికి 300. లేవా మన దగ్గర 2,000? అన్న ఏమన్నా చేయొచ్చా మళ్ళీ ఆర్డర్ పెట్టినాగా? అడుగురు మీ ఫ్రెండ్స్ ఓన్ అని అడిగి పంపిరి, వస్తుందా? 5 మినిట్స్లో వస్తుంది. నువ్వు ఫస్ట్ ఏమన్నా చెప్పు చెప్పాను, నేను ధనమని చెప్తే మనోడు చెప్పేసిండు. నువ్వే నేను దానికి వెయిట్ చేయమన్నా, నాకేం తెలుసు 2,000 అంటే ఎక్కువని.
సరే తీ 1900 చేసేస్తాం. అనుకోలే అంటే 150-200 అనే అనుకున్నాం మేము. అవును అనుకోలే అంటే ఇప్పుడు ఏం వద్దా? ఇప్పుడు మన దానం పైసలే లేవు మా కాడ. తక్కువ అనుకుని వచ్చినాము 2000 అనుకుని రాలే మేము. తక్కువ అనుకుని వచ్చినాము 2000 అనుకుని రాలే మేము. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కూడా అది 500 వస్తుంది అన్న. మంచిగా ఉంది మాది. ఇక మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా 500 వస్తుంది అంటే మళ్ళీ ఇడికెందుకు వచ్చినాను? ఎందుకు చెప్పిన ట్రస్టెడ్ ఉంది కాబట్టి చెప్తున్నా. మంచి క్వాలిటీ తీసుకున్నా అనుకోలే అంటే నేనేం చేయాలన్న? ఇప్పుడు నేను నా జాబ్లోకి వెళ్ళి పెట్టుకోవాలా? నువ్వు రాగానే ఏమన్నావు? నీకు గుర్తుందా? నువ్వు రాగానే ఆర్డర్ పెట్టు తెప్పించేసి ముందు వెనకదుందన్నావు, కానీ పోయేటప్పుడు ఎంఆర్పి అడిగినావు నువ్వు. చెప్తా అన్న, నేను ఆ లోపల కనుక్కున్నా 2000 అంటే పెట్టేయన్న ఆర్డర్ అని చెప్పిన. అదే 2000 అని మాకు చెప్పాలి కానీ, అదే 2000 అని మాకు చెప్పాలి కానీ. చెప్తున్నా కదన్న ఇప్పుడు. నువ్వు ఆర్డర్ పెట్టేసినాక చెప్తున్నావు కానీ. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? నేను పోయేటప్పుడు కొటేషన్ అడిగింది, ఐఫోన్ కొటేషన్ అడిగింది. అవును ఐఫోన్ కొటేషన్ చెప్పిన కదా, బండి పేపర్లు పెట్టుకుంటే ఇస్తా అని. 2000 లేవు అంటే కాదన్న, ఇవ్వాలి పక్క. నా మీద పడుతున్న 1900 సరే 1500 ఇవ్వన్న, 500 నేను పెట్టుకుంటా. నేనైతే ఫోన్ ఇవ్వన్న, 2000 ఇచ్చి తీసుకోరు. ఏం చేసుకుంటా తీసుకోరు. మండుతున్నట్టుంది. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరు? ఎందుకు ఏం చేస్తావు? ఏమి చేయలేరా అంటే కుర్రాడికి కొంచెం చాదస్తు ఎక్కువ. రమ్మన్ రమ్మన్ అన్న రమ్మన్. బ్రో సారీ బ్రో, అమ్మ మనోడు కాదు, నాకు భయమైంది. నువ్వు ఎవరినో పిలుద్దాం అనుకున్నావు లేదు అటాగా. సో ఇగో ఇక్కడ కెమెరా ఉంది, ఒక ఆయన చెప్పు. ఒకసారి ఇగో ఇక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పు. సారీ బ్రో, మీరు ఏమనుకోకండి, జస్ట్ మన స్టోర్ ప్రమోషన్ కోసం మనం ఇట్లా ప్రాంక్ ప్లాన్ చేసినాం. ఇప్పుడు నీకు కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. కస్టమర్స్ చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తారు మన వాళ్ళంతా. సో మీ మీద ప్రాంక్ అయినందుకు మీకు ఫోన్కి ఏమేమి కావాలో వేసుకోండి, అవన్నీ మన వాళ్ళు ఫ్రీగా వేసి ఇచ్చేస్తారు మీకు. ఓకేనా? ఇంకా నువ్వు కోపం తీసుకో, సారీ కావాలంటే కొడితే కొట్టుకోటి. ఉత్తదే బండి పేపర్లు ఎందుకు పెట్టుకుంటారు బ్రో? కాకపోతే మనకు ఫోన్ తక్కువకి వస్తుంది, అందుకే ఇక్కడ స్టిక్కర్ వేసినాం, ఇక్కడ కనబడుతుంది. లేకపోతే సబ్స్క్రైబ్ టు ఫన్ పటాకా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 250 కదన్నా వేసుకో. ఏ కాదన్నా, నార్మల్గా చూస్తున్నాను. వాచ్కి ఎందుకంత? 250 వాచ్కి ఎందుకన్నా అంటే పెట్టుకుంటున్నా వాచ్. యాపిల్ వాచ్ కూడా కాదు, అది నార్మల్దే కదా. సరే ఎంత ఇస్తావు ఇప్పుడు? రాదు నేను 30 రూపీస్కి వేయించిన. 30 రూపీస్కి గ్లాస్ ఇస్తారా బ్రో? గ్లాస్ కాదన్నా, ఇది స్క్రీన్ గార్డ్ టైప్. అవును అదే కవర్ టైప్. నేను అనేది అదే 50 రూపీస్ కూడా ఉంటుంది. 50 రూపీస్ ది బ్రో. యాక్చువల్గా మీ ఫ్రెండ్ వస్తుండే ఇప్పుడు. మేము ప్రాంక్ షూట్ చేస్తున్నాం, ఇక్కడో కెమెరా ఉంది, ఇక్కడో కెమెరా ఉంది. మీ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేద్దాం, నువ్వు సైలెంట్ ఉండు, నాతో డిస్కషన్ పెట్టండి, నా దగ్గరికి రా, వేయించుకున్నాను. ఇంకేమన్నా వేసుకుంటారన్నా ఫోన్కి? స్కిన్ కేసులు వేసుకుంటారేమో చేసాను ఫోన్ పే. రేపు వస్తామన్నా. వేరే ఇదే నిన్న మొన్న వచ్చి మాట్లాడినా, అది వేపిస్తాం. వేరేది వేపిస్తావా? సరే ఫోన్ పే చేసి 50 కాదన్నా, 500. 500 ది ఇప్పుడు గ్లాస్ ఇది వేసింది. 5500 అంటే సరే మంచిది అన్నా. మంచిది అంటే 500 తీసినాం. నీకు 50 తెస్తే 50 తీసుకుంటా నీ దగ్గర. ఏమన్నా మరి 50 అనిసే మేము వచ్చినామన్నా. 50 తెచ్చానని మీరు 500 చేసి మాకు అడిగితే ఎట్లా అవుతుంది అన్న? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు బస్సు ఎక్కినప్పుడు ఫ్రీ బస్ అని చెప్పారు అమ్మాయిలకి, నువ్వు పోయినావు అబ్బాయివి, నువ్వు పైసలు ఇస్తావా ఫ్రీగానే తీసుకుంటావా? నాకు అర్థం కాలేదు సార్. నీవు ఇక్కడ ఉన్నావు, నీ ఫ్రెండ్ ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఆన్లైన్ ద్వారా నువ్వు చెప్తావు, డైరెక్ట్ నువ్వు అమెరికా పోయి చెప్పావు కదా? చెప్పాను. మరి ఇక్కడ కూడా కట్టు.
మేము 50 అనుకొని వచ్చాం, 50దే అడిగినాం. గట్టిగా వాయిస్ రేజ్ చేయకు బ్రో, మెల్లే మాట్లాడు నువ్వు, మెల్లే మాట్లాడు నువ్వు. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది, కాంపిటీషన్ గట్టిగా ఉంది. సరే రేపు పైసలు తీసుకొచ్చి వాచ్ తీసుకోపో. అట్లా ఎట్లయితే అన్న చెప్పు. మరి ఎందుకేమన్నా, మరి అట్లా ఎట్లయితుంది అంటే 50 అనుకుని మేము వచ్చినాం, 50 అని మాట్లాడింది మా వాడు. అయితే 500 చేసి తర్వాత 500 ఇవ్వండి అంతే, ఎట్లిస్తారన్న చెప్పు. అన్న వేసింది 500 అన్న, ఎట్లా వేసిన తర్వాత 500 అంతే ఎట్లిస్తారన్న నువ్వు? మరీ కానీ లైఫ్ లో ఏదైనా అట్లనే జరుగుతుంది బ్రో. ఇప్పుడు మీ వాడు వచ్చిండు, వచ్చిన తర్వాత 50 రూపీస్ 500 ఉందంటే మంచిదే అన్నాడు. మంచిదే అన్నప్పుడు నువ్వు 50 రూపాయలు ఇస్తావు, నువ్వు షాప్ లో పనిచేస్తున్నావు. మంచిదే అంటే ఇంకోసారి మీరు చెప్పాలి అన్న, 500 ఉంది మంచిదే వేయాలా అని అనాలి. క్లారిటీ ఇవ్వాలి కదా, వేసేసిన తర్వాత 500. నువ్వు క్లారిటీ తీసుకున్నా ఫస్ట్? క్లారిటీ తీసుకున్నా, క్లారిటీ తీసుకుని వచ్చిన నేను ఇక్కడికి. నాతో తీసుకున్నా షాప్ లో ఎవరితోనన్నా? మీరు మాట్లాడిండు కదా మా వాడు, ఇంకేందుకు క్లారిటీ అనుకో నేను ఇచ్చిన. మీ వాడు మంచిదని చెప్పిండు, వేసినాం అయిపోయింది. మంచిది అన్నప్పుడు చెప్పాలి కదా అన్న. సరే 400 ఇచ్చానా? ఎందుకు లోలి 400 ఎందుకు, అట్లెట్లు ఇస్తారు అని చెప్పు నువ్వు. నువ్వు ఏడవైనా ఇట్లానే చేస్తావా? ఏడవైతే ఎందుకు అన్న, ఇట్లెందుకు చేస్తావా? ఫస్ట్ మీ ఫ్రెండ్ ని పంపించి తక్కువ రేట్ కనుక్కొని పోయి బిల్ కట్టకుండా వస్తావా? అట్లెందుకు అయితే అన్న చెప్పు. తక్కువకి ఎట్లా అవుతుంది అన్న? అట్లా కాదు, ఏంది కొడతావా? కొట్టుడు ఎందుకు అన్న, గొడవ ఎందుకు చెప్పు ఇప్పుడు మళ్ళీ ఈ చిన్న ఇట్లా అంటున్నావు. చిన్నదే కానీ ఒక 2 నిమిషాలు ఆగనా, నువ్వు మంచిగా వస్తుంది మొత్తము. ప్లాన్ చేసినావు 500కి, ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేయాలి నీకు అంతేగా. ఫీగ ఎందుకు కలర్ తీసుకో, ఫ్రీ ఇస్తున్నా మా షాప్ లో తీసుకో. అది నాకు తెలుసు, అది ఫీగే ఇస్తుండ్రని నేను చూసిన ఇన్స్టాలో. కానీ అవన్నీ ఎందుకు కానీ, ఇది అవన్నీ ఎందుకు అన్నావుగా? 500 ఒకటి తీసుకో. ఇస్తే ఇవ్వండి, లేకపోతే అది తీసి నాకు ఇచ్చాను. వాచి పొద్దున ఇస్తా, పోనా పొద్దున వచ్చి తీసుకో. పైసలు పోవడం ఎందుకన్నా, పోవడం ఎందుకన్నా? పొద్దున వచ్చి తీసుకోనా, పైసలు వచ్చి తీసుకో. లేదన్న నా వాచ్ నాకు ఇవ్వని చెప్తా. పెన్ను తుఫాను తల్లుంచి చూసే తొలి నిప్పు కణం అతడే. బ్రో ఇగో లైఫ్ సర్కిల్ బ్రో, మనం ఈడ స్టార్ట్ అయినామో మళ్ళీ ఆడికే వస్తాం, మళ్ళీ ఈడికెళ్ళి స్టార్ట్ అయ్యి ఆడికి పోతాం. సో నువ్వు ఇప్పుడు ఈడికి వచ్చినావు అంటే 500 కట్టాలనే కదా, అది సర్కిల్ బ్రో. 500 కట్టాలని నేను వచ్చిన నీటికి, 500 కట్టాలని నేను వచ్చిన నీటికి. కాదు అట్లా మాట్లాడుతున్నా, 500 కట్టాలని నేను వచ్చినానా? అట్లనే మాట్లాడాలి బ్రో, నీ మీద ప్రాంక్ చేస్తున్నాం యాక్చువల్గా. అగో అక్కడ కెమెరా ఉంది చూడు, ఇగో ఇక్కడ ఒక కెమెరా ఉంది. మీ కూడా మీ వాడు రాగానే చెప్పిన, నిన్ను పిలుస్తుంటే మీ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేస్తాం చేసేపు సైలెంట్ ఉండు అని. సో సారీ బ్రో ఫీల్ అయ్యి ఉంటే, జస్ట్ ఫర్ ద ఫన్. బట్ నువ్వు క్రేజీ ఉండే నీతోని, అసలు పోతలేడు. ఇందాక ఒక అతని మీద వేసినాం, ఆయన వెళ్ళిపోయాడు, పెట్టుకుంటా పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇగో నీ వాచ్ నువ్వు తీసుకో అన్న, ఈయనకి 50 రూపీస్ కూడా ఇచ్చేయండి అన్న. సో గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ అన్న పేరు వీరేష్. సో అన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఈ షాప్ వచ్చేసి మన ఈసీఎల్ బస్ స్టాప్ ఆపోజిట్లో ఉంది, అండ్ షాప్ అయితే చాలా బాగుంది. అండ్ సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్న? కిరణ్, మన దగ్గర డే 1 నుంచి ఇక్కడ ఆన్లైన్ ఏ ఫోన్ రిలీజ్ అయితే ఆ రోజు నుంచి మన దగ్గర ప్రతి ఒక్క ఫోన్ అవైలబుల్ ఉంటుంది. బయట తెప్పించి ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అడ్వాంటేజ్ ఉంటాయి. మన దగ్గర ఏ ఫోన్ అయినా సరే మనకి ఇమీడియట్గా ఐఫోన్ నుంచి సామ్సంగ్ ఫోన్ ఎవ్రీథింగ్, మన దగ్గర ఏ ఫోన్ కావాలని ఉంటుంది. బయట మనం బయట ఎక్కడ తీసుకున్నా కానీ ఈఎంఐ ఛార్జెస్ ఆ ఛార్జెస్ అవన్నీ ఇస్తారు. మన దగ్గర అన్ని ఫోన్స్ ఐఫోన్ నుంచి చిన్న ఫోన్ వరకు ఏ ఫోన్కైనా మన దగ్గర 0% డౌన్ పేమెంట్ అవైలబుల్ ఉంటుంది. అదే కాకుండా మన దగ్గర ఐఫోన్ కానీ OnePlus కానీ ఏ ఫోన్ అయినా సరే, గ్లాస్ పగిలిపోయినా సరే, డిస్ప్లే పోయినా సరే, ఏదైనా సరే బయట కంటే, కంపేరింగ్ టు బయట కంటే మన దగ్గర ది బెస్ట్ సర్వీస్ ఉంటుంది, మన దగ్గర సర్వీస్ చేస్తాం మన దగ్గర. సో అన్న ఈ మొబైల్ ఫీల్డ్ వచ్చేసి ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నాడు. నేను కూడా ఈరోజు ఒక 2 మొబైల్ ఫోన్స్ కొనుక్కున్నాను మా ఇంట్లో వాళ్ళకి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఆన్లైన్ వదిలేసి లైవ్లో ఫోన్లు తీసుకున్నా. సో నాకు కూడా తక్కువ ప్రైస్లు ఇచ్చిండు. సో మీరు కూడా ఎవరైనా మొబైల్ ఫోన్స్ కానీ మొబైల్ కేసెస్ కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు మొబైల్ మీకు ఏమైనా కావాలి అంటే ఈ షాప్కి వచ్చేయండి. వచ్చి మేము ఫన్పటగా వీడియో చూసి వచ్చినామని చెప్తే మాత్రం మీకు పక్కా డిస్కౌంట్ ఇస్తాడు, అంతేగానా? పక్కా 100%. సో వీడియో నచ్చితే మీరు అందరు కింద కామెంట్ చేయండి పార్ట్ 2 కోసం. ఒకవేళ నచ్చింది అంటే ఇంకేం చేయొచ్చు ఈ షాప్లో ఆ ఐడియాలు కూడా కింద కామెంట్ చేయండి, మేము పార్ట్ 2 కూడా చేస్తాం. ఇంకా మిమ్మల్ని ఎందరిని ఎంటర్టైన్ చేయడానికి చూస్తాం. థ్యాంక్ యూ.